అరే పెళ్లి కొడుకులు ఎక్కున్నాయారా, అరే అప్పటి ఇప్పటి ఆగం పెడతా చెయ్యి. నడుమోతుందిరా జల్ది. ఏం బ్రో ఫోటోలకు పోజులు మంచిగా ఇస్తున్నావు కదా. రాజుగారు మోడల్ అయిపోయింది అక్క, రేపు మమ్మల్ని కనబడకపోవచ్చు, ఇక ఫుల్ బిజీ అయిపోతా అక్క. మళ్ళీ అందరు ముందర మా రాజుగారు గారు వెళ్ళి నన్ను బదనం చేయదు చెప్తానా? అలా నువ్వు దించురా. నువ్వు మోడల్ అయినవురా, దేనికి మోడలింగ్ అయిన నీ గప్పాలకారా. నువ్వు అక్క ఇప్పుడే ఫోటో దిగుతానా, ఏమన్నా ఎటమాటం అయిందనుకో. అక్క చూడు ఆ పోరాడు ఇప్పుడు అగులు బుగులు అవుతుండు. ఏ దించురా, ఇగో చూడు కళ్ళ కిందకెళ్ళి ఫోటో రావాలి. ఓ ఫోటోలు దించే మంచి, మా ఓ నీకు రూపాయి కూడా ఏడు సప్పదగ్గర నీ పని చేసుకోబాపు. కరెక్ట్ అక్క, మన జేబులో చిల్లర బిల్లర్ ఉండే మొత్తం కడకలోట్లు, అవేంటి ఏటీఎం కార్డులు చెక్ బుక్లే, అంత అలా చిల్లర ఇప్పించుకుంటారు మనకెందుకు అక్క రిస్క్. ఏయ్ ఆ ఫోటోలు దిగుడు బంద్ పెడతావా, లేకపోతే అక్కడికి వచ్చి నీ జుట్టు పట్టి రెండు వీకల్లా. అరే రారా ఈ ఫోటో పెడుతుందా, ఇప్పుడు పెడదా దించరే. ఎస్ అరే ఇప్పటి ఫోటో పదేళ్ళ కింద ఫోటో పెడుతున్నా, ఇదే నా ఛాలెంజ్. ఎట్లుంటుందో గుర్తు పడతారా పట్టరారా, నువ్వు కూడా పెట్టు ఓకేనా. 10 ఇయర్స్ ఛాలెంజ్ ఆ రోగం నీకు కూడా పట్టిందా రా. అక్క నీ ఫోన్లో ఏమన్నా పదేళ్ళ కింద ఫోటో ఉందా? ఇవో అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో ఫేస్బుక్ లో పెట్టు, నువ్వు కూడా ఛాలెంజ్లు ఉండు. పదేళ్ళ కింద ఫోటోలు నాతోనే ఉన్నాయిరా. ఉండే ఎక్కడుంటాయి, నీ మొగానికి ఎప్పుడైనా ఫోటోలు దిగుతున్నాయి కదా. అయినా కాలేజ్ దగ్గర నడుచుకోవాలక్క, అయినా కాలంతో నీకే పంతి. ఆవు నీకు అసలు పనితో ఏం సంబంధం ఉండదు, గప్పలతోనే సంబంధం ఉంటుంది కదా. అక్క నా మొదలు ఛాలెంజ్ నీకే, వెనకటి ఫోటో ఇప్పటి ఫోటో పెట్టు ప్లీజ్ అక్క. మీ దోస్తులకు కూడా చెప్పు ప్లీజ్ అక్క. నీ బొందల ఛాలెంజ్ అఖిలగ్రహం ఛాలెంజ్ అన్ని ముంగటేసుకుంటావు. ఓ అక్కో క్రికెటర్లు సినిమాలు సెలబ్రిటీలు పాత కొత్త అన్ని ఫోటోలు పెట్టి ముడతారు, మనం తక్కువనా? మనం పెడదాం ఫోటోలు పెడదాం ముడదాం, జీవితంలో ఎప్పటికే మొక్కలు వేసుకునే ఉండాలి అక్క. మనం కూడా జరంత అప్డేట్ కావాలి, మొక్కల కలర్ రావాలి. ఇటువంటి ఛాలెంజ్లు ఏమన్నా కడుపు నిండి నోటు చేసుకుంటారా, మనకెందుకు చెప్పు. ఇప్పుడు మనకేమైంది అక్క, మనం ఇట్లా పక్క పొట్టి ఇట్లా అడక తింటున్నాం ఏంది? అరే ప్రతి దానికి ఎప్పుడు గిట్ల చేస్తావు, అరే అప్పటి పోటువా ఇప్పటి పోటువా పెట్టు, ఎట్లుందో చూసుకో. ఫేస్బుక్లో పెట్టి లైక్లు అడుగు, షేర్లు ఏమని బదిలినాడు. పాత పోటువలు ఫేస్బుక్లో పెట్టి లైక్లు అడుకోవాలి ఇప్పుడు. అడగవా, అయితే నా ఫోటోలో కామెంట్లు పెట్టి మంచిగా ఉన్నాడని అట్లే మీ దోస్తులకు కూడా పెట్టిపోయి మంచిగా. ఏ ఈసొంటి అక్కరకరం ఛాలెంజ్ నువ్వు చేసుకుంటే ఇంకా మళ్ళీ నాకే సవాల్ ఇస్తున్నావు. చిచ్చిని అవ్వ, నీకే పోయిపోయి మొదలు సవాల్ చేసిన పద్మ చేసిన మంచిగుండి, ఇప్పటికి ఎన్ని లైక్లు వస్తావు ఏమో. టక్కన పెడుతుంది బిడ్డ ఇట్లా చూడంగానే పెడతాయి ఫేస్బుక్ లో నువ్వు ఉన్నావు. ఇట్లా చేస్తే నీకేమొస్తుంది, ఏమన్నా కడుపు కచ్చేది ఉందా కాలు కచ్చేది ఉందా చెప్పు. ఏహే ఏం లేదు అక్క, ఖుషి వస్తుంది అంతే. మన ఫోటోలు మనమే పెట్టుకోవాలి మురవాలి, అయినా జీవితానికి ఇంకేం కావాలక్క. అప్పుడు రైస్ బకెట్ ఛాలెంజ్ అని చేసిర్రు, బియ్యం వసూలు చేసి బీదోనికి ఇచ్చిర్రు, అసలుంటిది ఏమన్నా చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఓ ఆ వేస్టులు మస్తు మంది ఉన్నారు, ఈ వేస్టులు కొద్దిగా మంది ఉన్నారు, అలా నేను ఒకని నువ్వు ఉండకపో. నడు నడు అవ్వా నడు. ఈ ఛాలెంజ్ లో మన్నువాడా, చేస్తే అక్కరకచ్చే పనులు చేయాలి ఏమన్నా. పది బీర్ల ఛాలెంజ్ అక్క, ఒకడు 10 బీర్లు తాగాలి, ఆ దోస్తుడు 10 బీర్ల ఛాలెంజ్ తీసుకురాలే, ఏమన్నుంటుంది అక్క అప్పుడు. అబ్బా నీ గప్పాల లెక్కన ఉంది, ఎప్పుడు తాగుడు మిన్నేనా. అక్క 10 బిర్యానీ పొట్లాలు తినే ఛాలెంజ్ పెడదామా, లేకపోతే నేను మొదగాలు తిని మా దోస్తుల సవాల్ ఇసురాలా. అవన్నీ కాదు, నేను ఛాలెంజ్ చెప్తావు. ఇప్పుడు 6 దినాలు ఉపాసం ఉంచుతా, నీకు పెట్టే తిండి నేను పేదోనికి ఇస్తా, అప్పుడు ఓకేనా నీకు. ఓ అక్కో నా కడుపు కొట్టక అక్క, నీకు దండం పెడతా. ఇవో ఇట్లో దిక్కువల ఛాలెంజ్లు మీ దోస్తులకి వేసుకో, నువ్వు వేసుకో నాకే అక్క. మరి లేకుంటే నువ్వు చేసేస్తుంటే ఛాలెంజ్లు, ఆ ఛాలెంజ్లు ఈ ఛాలెంజ్ అని పోరగాళ్ళంతా టైం వేస్ట్ చేస్తున్నాడా. అక్క మా యూత్ కావాల్సింది ఇవే, నీకు మా థింకింగ్ అర్థం కాదు. ఇగో నేను ఇంకో ఛాలెంజ్ గురించి ఆలోచించాలి. అరే నేను పల్లి కొడతా, నువ్వు వీడియో ది, అదే ఛాలెంజ్ పెడతా ఓకేనా. నువ్వు ది నేను చెప్తా ఇవ్వాలి, ఇదే ఛాలెంజ్ వైరల్ కావాలి. అరే ఈ ఛాలెంజ్ 20 పల్లెలు అక్కడ నాకెత్తే విండురా, అంతే ఒకటి చాలు నేను షాంపిల్గా.